నమస్కారం. ద్వాదశ రాశుల వారికి నవంబర్ నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం చర్చించుకుంటున్నాం. ఈ క్రమంలో సింహరాశికి చెందిన జాతకులకి నవంబర్ నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం చర్చించుకుందాం. ఈ సింహరాశికి చెందిన జాతకులు అంటే మకర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అలాగే పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అలాగే ఉత్తరా నక్షత్రం మొదటి పాదానికి చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ సింహరాశికి చెందిన జాతకులు అయి ఉంటారు. ఈ సింహరాశికి చెందిన జాతకులకి ఈ నవంబర్ నెల మొదటి పక్షంలో కొంచెం ఆరోగ్యం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కువగా ఆరోగ్యం పాడవటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది, కాబట్టి ఖచ్చితంగా వీరు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వాహనాలు నడపడంలో కూడా వీళ్ళు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే వీరికి ఈ నవంబర్ నెల మొదటి పక్షం అంతా కూడా అనారోగ్యంగా ఉండటం వల్ల ఏ పని కూడా సకాలంలో పూర్తి అవ్వకుండా ఉండటం వల్ల వీరికి సహనం కొంచెం తగ్గిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ప్రతి పని యందు కూడా ఆటంకాలు ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఇతర గ్రామాలలో నివాసాలు, అలాగే అకాల భోజనం, అకాల నిద్ర వల్ల కూడా వీరికి ఆరోగ్యం పాడవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అందువల్ల వీరు ఈ సింహరాశి జాతకులు నవంబర్ నెల మొదటి పక్షంలో ఖచ్చితంగా ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వేళకి భోజనం చేయాలి, వేళకి నిద్రపోవాలి, అలాగే వేళకి ఏ పని చేయాలో ఆ పనే చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అజాగ్రత్తగా మీరు వ్యవహరించకూడదని ఇందు మూలంగా నేను హెచ్చరిస్తున్నాను. అలాగే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన మందులు తీసుకోవటం వల్ల కూడా వీరికి మేలు కలుగుతుంది. ఈ సింహరాశి జాతకులకి మరిన్ని మంచి ఫలితాల కోసం మీ ఇష్టదైవాన మనం స్మరించండి, ఇష్టదైవాన్ని పూజించండి, అలాగే మీ వ్యక్తిగత జాతక పరిశీలన కూడా చేసుకుని అక్కడ జరిగే దశ అంతర్దశ ఫలితాన్ని కూడా ఒకసారి బేరీజు వేసుకుని ఆ మేరకు మీరు రెండు ఫలితాలను సమన్వయం చేసుకుని ఆ మేరకు మీరు ఉపచర్యలు చేయడం ఎంతైనా మేలు కలుగుతుంది. అలాగే ఈ సింహరాశి జాతకులకి ఈ నవంబర్ నెలలో అంగారక గ్రహం వల్ల కొన్ని ఇబ్బందులు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి వీరు ఈ సింహరాశి జాతకులు ప్రతిరోజు కూడా ఓం అం అంగారకాయ నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు 70 సార్లకు తక్కువ కాకుండా మీరు పఠించండి. అలాగే కిలోంపో కందిపప్పుని ఎవరైనా పేద బ్రాహ్మణుడికి కానీ పేదవానికి కానీ దానంగా ఇవ్వండి. అలాగే శివాలయంలో మంగళవారం నాడు 21 ప్రదక్షిణలు చేయండి. అలాగే తరచూ శివాలయాలు కానీ లేకపోతే శివాలయాలను కానీ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయాలను కానీ మీరు సందర్శించండి. శివాలయాల్లో ఏకాదశ రుద్రాభిషేకాలు మీరు చేయించడం వల్ల కూడా మంచి కలుగుతుంది. అలాగే కుజ జపాన్ని 7000 సార్లకు తక్కువ కాకుండా మీరు చేయండి. అలాగే చంద్రవేణిని కుజహోరలో కుజ స్తోత్ర పారాయణం చేసి చంద్రవేణిని మీ చేతికి కంకణంగా ధరించడం వల్ల కూడా చాలా వరకు కుజగ్రహ శాంతి కలుగుతుంది. అలాగే కుజ స్తోత్ర పారాయణాన్ని నిత్యం కూడా మీరు పఠించండి. కందిపప్పుతో చేసిన వంటకాలని స్వామివారికి ప్రసాదంగా నివేదించండి. అలాగే కుజ యంత్రాన్ని మీ పూజా మందిరంలో పెట్టుకుని పూజించడం వల్ల కూడా చాలా వరకు మేలు కలుగుతుంది. అలాగే ఎర్రని కుక్కలకి పాలు రొట్లు పెట్టడం వల్ల కూడా ఈ అంగారక గ్రహం యొక్క శాంతి కలిగి అంగారకుడి నుంచి వచ్చే ఇబ్బందులన్నీ మీకు తొలగిపోతాయి. ఖచ్చితంగా మీకు ఆయుష్, ఆరోగ్యం, అభివృద్ధి కలుగుతుందని ఇందు మూలంగా నేను తెలియజేస్తున్నాను. సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.